Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇక జనం మధ్యే జగన్ పుట్టినరోజునాడు షెడ్యూల్ ఇదే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనం బాట పట్టనున్నారు. తన పుట్టినరోజును పురస్కరించుకుని జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు. దశల వారీగా 13 జిల్లాల్లోనూ పర్యటించడానికి సమాయత్తమవుతున్నారు. ఇందులో భాగంగా ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఆ తర్వాత సొంత జిల్లాకు బయలుదేరి వెళతారు. 3 రోజుల పాటు కడప జిల్లాలో పర్యటిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకుతో ఈ దశల వారీగా పర్యటనలను మొదలుపెట్టినట్లే. ఉదయం 10:15 తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి వెళతారు. 11 తణుకు టౌన్ చేరుకుంటారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం అక్కడే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన గృహ నిర్మాణ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 తాడేపల్లికి తిరుగు ప్రయాణమవుతారు. ఒకరోజు విరామం తర్వాత మళ్లీ కడప జిల్లా పర్యటనకు వైఎస్ జగన్ బయలుదేరి వెళ్లనున్నారు. 23, 24, 25 తేదీలలో సొంత జిల్లాలో పర్యటిస్తారు. తన సొంత నియోజకవర్గం పులివెందులలో క్రిస్మస్ వేడుకలలో పాల్గొంటారు. జిల్లా పర్యటన సందర్భంగా 23వ తేదీన కడప సమీపంలోని కొప్పర్తి వద్ద నిర్మించిన ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ మెగా ఇండస్ట్రియల్ హబ్ను ప్రారంభిస్తారు. 23 పరిశ్రమలకు ఆయన శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. మెగా ఇండస్ట్రియల్ హబ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో సుమారు 3 కిలోమీటర్ల మేర 4-వే లైన్ రహదారిని ప్రభుత్వం నిర్మించింది. దీనికోసం 20 కోట్ల రూపాయలను వ్యయం చేసింది. ఈ క్లస్టర్లో ఏర్పాటయ్యే పరిశ్రమల నీటి అవసరాల కోసం బ్రహ్మంగారి మఠం వద్ద నిర్మించిన బ్రహ్మం సాగర్ నుంచి 0.6 TMCల నీటిని ఇక్కడికి తరలిస్తారు. దీనికి అవసరమైన పైప్ లైన్ల పనులను ప్రభుత్వం ప్రారంభించింది. అనంతరం ఆయన ఏడుగులపాయకు చేరుకుంటారు. ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకలను జరుపుకోవడానికి స్వస్థలానికి వెళ్లడం వైఎస్ జగన్ ఆనవాయితీ. కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకలకు హాజరవుతారు. పులివెందుల చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. కడప రాజంపేట లోక్సభ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, పాలక మండలి సభ్యుడు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలను కలుసుకుంటారు.